చైనాలో తయారైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మంచిగా పనిచేయవు. చైనా చెబుతున్న దాని ప్రకారం నిమిషానికి 5 లీటర్ల 97% ప్యూరిఫైడ్ ఆక్సిజన్ సప్లై చేయాలి. అయితే అవి కనీసం నిమిషానికి 80% ప్యూరిఫైడ్ ఆక్సిజన్ తో కూడిన 3 లీటర్లను కూడా ఇవ్వడం లేదు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఆయన సోదరి, ఆయన చిన్నమ్మ కూతురు అనిత జర్మనీలో తయారైన 3 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు వికారాబాద్ లో ఉన్న యజ్ఞ ఫౌండేషన్ కి వితరణగా ఇచ్చారు. ఇది చాలా మంది ప్రాణాలను కాపాడడానికి ఉపయోగపడుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అంటారు. ఈ యంత్రం ఏం చేస్తారంటే గాలి పీల్చుకుంటది, పీల్చుకొని గాలిలో నైట్రోజన్, ఆక్సిజన్, వేరే గ్యాసెస్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది, 1% ఆక్సిజన్, ఆర్గాన్, వేరే గ్యాసెస్ ఉంటాయి. అది మిషన్లో గాలి గుంజుకుంటుంది, గుంజుకొని నైట్రోజన్ ను ఆక్సిజన్ ఫిల్టర్ ద్వారా వేరే చేసి నైట్రోజన్ అక్కడ మారేస్తుంది. ఇక్కడ ప్యూర్ ఆక్సిజన్ అంటే 98% ప్యూర్ ఆక్సిజన్ ఈ నాజిల్ నుంచి వెళ్తుంది ఇక్కడ నుంచి. అయితే దీనికి ఈ పైప్ అటాచ్ చేసి మాస్క్ పెట్టుకొని పీల్చుకుంటారు, మధ్యలో ఒక హ్యూమిడిఫైయర్ ఉంటుంది. అయితే దీన్ని ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కరెంట్ మీద నడుస్తుంది అన్నమాట. కరెంట్ పెడితే నడుస్తూనే ఉంటుంది. సిలిండర్ ఏమో ఇప్పుడు సిలిండర్ దొరకలేవు, దొరికినా కూడా అది 1-2 రోజులు ఖతం అయిపోతుంది. ఇది కరెంట్ పెట్టిన రాజు 30 రోజులు కంటిన్యూస్ నడపవచ్చు. ఒక పేషెంట్ అనేది ఇంకో పేషెంట్ నడుతూనే ఉండొచ్చు. దీనికి రీఫిలింగ్ ఈ ఫీలింగ్ ఏముండదు. రెండేళ్లు నడుస్తుంది ఇది. తర్వాత రీఫిలింగ్ ఆ కార్టేజ్ మార్చాలి కానీ ఏమొద్దు. అయితే నేను ఈరోజు నాకు ఇవి జర్మన్ మేడ్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ నేను తీసుకొచ్చినాను. ఒకటి నేను డొనేట్ చేస్తున్నాను యజ్ఞ ఫౌండేషన్ అని. యజ్ఞ ఫౌండేషన్ మా వికారాబాద్ దగ్గర మంచి డాక్టర్లు, రాజశేఖర్, ఉజ్వల్ అనే డాక్టర్లు, గోల్డ్ మెడల్స్ డాక్టర్లు, వాళ్ళు దేశ సేవ సమాజ సేవ చేస్తున్న ఎన్జిఓ పెట్టి, యజ్ఞ అనే ఎన్జిఓ పెట్టి సమాజ సేవ చేస్తున్నారు. వాళ్లకు నేను ఒక డొనేట్ చేస్తున్నా. మా కజిన్ సిస్టర్ అనిత కూడా 2 డొనేట్ చేస్తున్నది. మేము రేపు ఇవి 3 పై ఇస్తాము. నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను ఏంటంటే వికారాబాద్ లా, చెవెళ్ళలా ఓ 15-20, అక్కడ 15-20, ఇక్కడ 15-20 ఆక్సిజన్ బెడ్లు పెడతానికి నేను ప్రయత్నిస్తున్నాను.